नमस्कार केएनएन न्यूज़ की स्वागत स्वराज्य कांक्षनु रगिलिंची चरित्र पुटल्लो सुवर्णाध्यायंगा निलिचिन मराठा वीरुडु छत्रपति शिवाजी अनि बीआरएस राष्ट्र नायकुलु निट्टु वेणुगोपालराव अन्नारु। भारत जाति सगर्वंगा चेप्पुकुने धीरुडिगा छत्रपति शिवाजी निलिचारनि कोनियाडारु। अंदरू आयन धैर्य साहसालनु आदर्शंगा तीसुकोवालनि सूचिंचारु। छत्रपति शिवाजी महाराज जयंती वेडुकलु कामरेड्डी जिल्ला केंद्रंलो घनंगा निर्वहिंचारु। ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జానవి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీనివాస్ నగర్ శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు। ఈ మేరకు ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు। యువత శివాజీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు। అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। అంతకు ముందు ఆరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు। శివాజీ మహారాజ్ కు జై అంటూ నినాదాలు చేశారు। అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। దేవునిపల్లి ఆరి క్షత్రియ సంఘం అధ్యక్షులు శశిధర్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్యక్రమానికి ఇచ్చేసిన శివాజీ వారసత్వ హిందూ బంధువులందరికీ కూడా శివాజీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏదైతే శివాజీ జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆయన వారసత్వ వారసులుగా మనం ఇంకా ఎన్నో ముందు చాలా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఉంటుంది। దీంట్లో భాగంగానే మనం ముఖ్యంగా ముందు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరి క్షత్రియ ఆత్మ గౌరవ భవనము నిధులు స్థలాన్ని మనం కేటాయించడం జరిగింది। దాన్ని ఈ మార్చి అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, కోర్టు తర్వాత దాని ప్రారంభోత్సవం ఉంటుంది। దాంట్లో భాగంగానే ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో మనందరం కూడా తరలి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి దీన్ని ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా ఆరి క్షత్రియ సంఘం సమావేశం వచ్చే ఆదివారం కళాభారత ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది। ప్రతి గ్రామం నుంచి సుమారు 2 నుంచి 5 మంది తగ్గకుండా ఈ సమావేశానికి
రావాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఉన్న మన సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈ సమావేశానికి మన బంధువులందరిని కూడా అరచితే బంధువులందరిని కూడా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం భోజనం తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సమావేశాన్ని మీరందరూ కూడా విజయవంతం చేస్తారని కోరుతున్నాం. మీటింగ్ హాల్ కళాభారతి ఆడిటోరియం కామారెడ్డి తప్పకుండా రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ముందుగా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. గణపతి భూపతి ప్రజాపతి అశ్వపతి సువర్ణ రక్త శ్రీపతి రాజది దురండర క్షత్రియ కులావతంస సింహాసనాధీశ్వర మహారాజాధిరాజ్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ శ్రీ 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 ఛత్రపతి శంభాజీ మహారాజ్ కీ జై భవాని. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేసే మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా ఆపదలో ఉంటే వారిని కాపాడాలని కోరారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా పోతంగల్ మండలం కారిగం గ్రామ శివాల్లో వెలిసిన స్వయంభూ మహాదేవ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని పూలమాలలు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాదేవ ఆలయానికి మంజూరైన నిధుల వివరాలు తెలిపారు. నిధులు రావడం గొప్పదనం కాదని పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ శంకర్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జి పోచారం సురేందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మంది ఇటువంటి పండుగ శివరాత్రి పండుగ. నిన్న ఉదయం అంతా సాయంత్రం వరకు శివాలయాల్లో పూజలు చేస్తూ నిన్న ఉదయం నుంచే ఉపవాస దీక్షతో తన పూజలను ప్రారంభిస్తూ రాత్రి తెల్లవారు జాగరణ చేస్తూ ఉపవాస దీక్ష విరమించిన తర్వాత రెండవ రోజు జరుపుకునేటువంటి పండుగ శివరాత్రి రెండవ రోజు అన్నదానం పండుగ. ప్రస్తుత నవయుగంలో యువతి యువకులు కాలంతో పోటీ పడుతున్నారు. కాలం కంటే వేగంగా నేటి యువతి యువకులు పరిగెడుతున్నారు. వారు అనుకున్న లక్ష్యాలను సాధించి కాలానికి స్వాగతం పలుకుతూ పెద్దవారిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతూ సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. నేటి యువతి యువకులు విభిన్న లక్ష్యాలను జీవిత ఆశయంగా ఎన్నుకుంటున్నారు. ఆశయాలను గాలికి వదిలేయకుండా వాటిని సాధించడానికి శక్తి సామర్థ్యాలకు మించి ప్రాణాన్ని పణంగా పెట్టి కృషి చేస్తున్నారు. తిండి నిద్రాహారాలు మానేసి మరీ తమ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ ఇష్టంగా కృషి చేస్తున్నారు. చాలామంది తండ్రి అడుగులో అడుగులు వేయాలని అనుకుంటారు, కానీ ఇతను మాత్రం వారి నీడలో నడవలేదు. తాత తండ్రి మీనతలాగా రాజకీయ బాటలో ప్రయాణించకుండా విభిన్నమైన దారిని ఎంచుకున్నాడు. తన కష్టంతో ఎదగాలని, తనకంటూ ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని భావించిన ఇతను కార్యాచరణ ప్రారంభించాడు. మ్యూజిక్ తనకు ఇంట్రెస్ట్ అని ప్రపంచానికి ఒక్క పాటతో తెలియజేశాడు. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గోల్డెన్ అవర్ అనే ఇంగ్లీష్ కవర్ సాంగ్ ను పాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ఆ యువకుడు. అతను ఎవరో కాదు, కల్వకుంట్ల వారసుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు, ఎమ్మెల్సీ కవిత మేనలుడు, కల్వకుంట్ల హిమాన్షు.
ఈ పాటను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఈ పాట నచ్చుతుందని భావిస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు. ఓ తండ్రిగా చాలా గర్వంగా ఉందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఈ పాటను ట్వీట్ చేసి హిమాంశును ప్రశంసించారు. Sitting in the car, listening to Blonde, falling for each other. Pink and orange skies, feeling super childish, no Donald Glover. Missed call from my mother, like, where you at tonight? Got no alibi, I was all alone. With the love of my life, she's got glitter for skin, my radiant beam in the night. I don't need no light to see you shine. Just to love us, feet up on the dash, driving nowhere fast, burning through the summer. Radio and blast, make the moment last. She got solar power, minutes feel like hours. She knew she was the baddest. Can you even imagine falling like I did? For the love of my life, she's got glow on her face, a glorious look in her eyes. My angel of light. I was all alone with the love of my life. She's got glitter for skin, my radiant beam in the night. I don't need no light to see. బీర్కూర్ జోడిలింగాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని బీర్కూర్ ప్రాంతంలో గల జోడు లింగాల ఆలయానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఆలయంలో రెండు లింగాలు జతగా ఒకే దగ్గర ఉండడం వల్ల ఈ ఆలయం దర్శించుకోవడానికి మహాశివరాత్రి పండగ రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయంలో జోడు లింగాలు దర్శించుకుంటే సర్వ పాపాలు దూరమై శ్రీ సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం భ్రమరాంభిక మల్లికార్జున స్వామికి సుప్రభాత సేవ, రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే లింగోద్భవ సమయంలో పంచామృత అభిషేకం మరియు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ డిప్యూటీ సభ్యులు దొండవల్లి సతీష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఉదో నియోజకవర్గంలో మహిళా మండలంలో సీరాల కాళేశ్వర ముక్తేశ్వర్, ఇక్కడ కూడా శ్రీ బ్రహ్మరాంభ సహేత మల్లికార్జున స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. మరి గతంలో పెద్దలు చెప్తా ఉన్నారు, పాండవులతోటి స్థాపించబడ్డ దేవాలయం బీర్కూరు జోడిలింగాల మల్లన్న దేవాలయం అని. ఈ దేవాలయం కొరకు గత సంవత్సరం మహాశివరాత్రి రోజు ఇక్కడ కూర్చుని ఈ పుర ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు బీర్కూరు మా అక్క జిల్లాలో అన్నదమ్ములు కూర్చుంటే ఒకే రోజు సుమారు 26 లక్షల రూపాయలు దండా రాయడం జరిగింది. అయితే ఇప్పటికే మరి మేము ఈ పనులని, గుడి పునర్నిర్మాణాన్ని మొదలు పెట్టాల్సిన అవసరము, ఆవశ్యకత ఉండే. కానీ ఇక్కడ గుడి పునర్నిర్మాణము ఏ విధంగా జరగాలనే దాంట్లో సంసిద్ధంతో మరి మేము నిర్మాణం చేపట్టలేకపోయినాం. అతి తొందరలో మరి ఇక్కడ ఒక మంచి పీఠాధిపతులను పిలిపించి వాస్తుపరంగా పాత గుడికి ఎలాంటి ఇబ్బంది ఆటంకము జరగకుండా, విగ్రహాలని గుడిని డిస్టర్బ్ చేయకుండా మరి గుడి మండపాన్ని కానీ గుడిని కానీ నిర్మాణం చేసి కాంపౌండ్ వాళ్ళని ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇట్లా
కామారెడ్డి జిల్లా దుర్కి స్వయంభూ సోమలింగేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి వేడుకల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా దుర్కి శివార్లు గల స్వయంభూ సోమలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో శాసనసభ స్పీకర్ పోచారం సింహారెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్పీకర్ పోచారం మాట్లాడుతూ ఈ పురాతన ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పరిసర ప్రాంతాల భక్తులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సునందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురాతనమైనటువంటి సోమలింగేశ్వర ఆలయం ఈ యొక్క ఆలయ దర్శనం కూడా పురాతనమైన మందిరం కాబట్టి, పవిత్రమైనటువంటి మందిరం కాబట్టి, కోరిన కోరికలు నెరవేర్చేటువంటి పార్వతి పరమేశ్వరుడు కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఒక్క పొద్దునున్నవారు, ఉపవాసం ఉన్నవాళ్ళు రాత్రంతా జాగరణ చేసి నిన్న ఉదయమంతా పగటిపూట ఉపవాసంతో ఉండి ఈరోజు ఉపవాసం ఇడుస్తుంటారు. ఉపవాసం ఇచ్చిన తర్వాత దర్శనంకి వస్తుంటారు, లేదా దర్శనం అయినాకనన్నా ఉపవాసం ఇస్తారు. ఈరోజు కూడా ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి పార్వతి పరమేశ్వరుని, శివుణ్ణి దర్శనం చేసుకుంటా ఉన్నారు. నేను కూడా ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. ఈ సందర్భంలో భక్తులందరికీ ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయ్యుద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేట్ కు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
పలు శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శివాలయాల వద్ద బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. పాడ్వాయి మండలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కృష్ణాజీవాడి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో శివరాత్రి ఉపవాస దీక్ష చేపట్టిన శివభక్తులు రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేశారు. ఉదయం గణపతి పూజ, అన్నపూర్ణాదేవి మహాదేవునికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ క్రీస్తు శకం 560 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ శివాలయానికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఉన్న ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడి రాజరాజేశ్వర స్వామి కొలిచిన వారికి కొంగు బంగారమైన విరాజిల్తున్నాడని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చుట్టుపక్కల గ్రామాల నుండే కాక జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభ కార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభ కార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కృష్ణాజీవాడి గ్రామంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సమేత పార్వతీదేవి యొక్క కళ్యాణోత్సవం ఈరోజు జరిగింది. నిన్న రాత్రి కూడా దేవాలయంలో జాగరణ కార్యక్రమంలో భాగంగా మంచి భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిన్న మధ్యాహ్నము నిన్న ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కృష్ణాజీవాడి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్రహ్మాజీవాడి, దేవాయపల్లి, అదే రకంగా తాడువాయి, లింగాపూరు, బ్రాహ్మణపల్లి, సోమారము చుట్టుపక్కల 20 కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాలతోటి ప్రతి సంవత్సరం 11 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రతి మహాశివరాత్రి తెల్లవారు అంటే మరుసటి రోజు చక్కటి అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాదాన్ని కూడా జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 5,000 నుంచి 6,000 మంది భక్తులకు కూడా అన్నప్రసాదము ఇక్కడ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరి ప్రజల సహకారంతో మరి 21 సంవత్సరం నుంచి ఈ యొక్క దేవాలయంలో భక్తుల తాకిడి పెరిగి ఈ యొక్క స్వామివారి యొక్క మహిమలు తెలుసుకున్న భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామి కృష్ణాజీవాడు అంటే కోరుకున్న వారికి కొంగు బంగారము, కొడుకులు పుట్టేవారికి కోడెలు కట్టేవారికి కూడా అనేకమైన వరాలు ఇచ్చి ఆపదలో ఉన్న వారిని అనేకమైన కష్టాల నుంచి కూడా పాపి చక్కని వారికి సుఖ జీవితాన్ని, మంటలు, ఆయురు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు అనేది ఇక్కడ యొక్క భక్తుల విశ్వాసం, ప్రగాఢ విశ్వాసము. మరి ఈ యొక్క ఆలయం కూడా 550 నుంచి 650 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లరెడ్డి గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో భద్రకాళి సమేత, వీరభద్రస్వామి పూజ, అగ్నిగుండం ప్రవేశం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. Thank you.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కష్టపడి పండించిన శనగ పండ్లను దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. పోతంగల్ మండల పరిధిలోని హెక్టోలీ గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వింటాల్ శనగలకు ప్రభుత్వం 5,335 రూపాయల మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో శనగలు విక్రయించి లాభాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీ శంకర్ పటేల్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఎంసీ చైర్మన్ హమీద్, మండల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ జయంతి నిర్వహించడం అంటే ఆయన దేశం కోసం చేసిన సేవా కార్యక్రమాన్ని గుర్తు చేసుకోవడమేనని ఆర్యక్షత్రియ సంఘం సభ్యులు అన్నారు. ఛత్రపతి శివాజీ దేశభక్తి భావి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కులమతాల భేదంతో దూరం కావద్దని, అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలన్నదే శివాజీ మహారాజ్ కోరికని పేర్కొన్నారు. తాళ్వై మండలం బ్రహ్మజీవాడి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆర్య క్షత్రియ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఛత్రపతి మహారాజ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరికీ ఆదర్శవంతమైన యుగ పురుషుడన్నారు. ఆయన దేశభక్తి భావి తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. శివాజీ మహారాజ్ తన 16వ ఏటనే కత్తి పట్టి యుద్ధం చేశారని చెప్పారు. భారతదేశంపై దండయాత్రకు వచ్చిన శత్రుల సైన్యంతో శివాజీ మహారాజ్ 27 రోజులు పేదవారితో కలిసి పస్తులు ఉండి పోరాడిన యోధుడని కొనియాడారు. అనంతరం శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య క్షత్రియ గ్రామ సంఘ అధ్యక్షులు పట్టిలొల్ల సిద్ధయ్య, యూత్ సంఘ అధ్యక్షులు రవి, సర్పంచ్ జ్యోతి, రఘుపతి, కమలాకర్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటామో మనకి ఇప్పుడు తెలిసేస్తుంది, ఎందుకంటే హిందూ అనేది ఒక వెళ్ళిపోతుంది భావము. ప్రతి వాళ్ళు వేరే వాళ్ళు మనం దూరం పెట్టే వరకు వేరే మతం వాళ్ళు ఏం చేస్తారంటే క్యాచ్ చేస్తారు దాన్ని. అరే వాళ్ళు ఈ రకరకాలుగా హింసిస్తారు హిందువులను, హిందువులే అని చెప్పేసి వేరే వాళ్ళు దగ్గర తీసుకోవడం, వాళ్ళకు డబ్బు రూపకంగా ఇవ్వడం, లేకపోతే ఇంకో పూజ కార్యక్రమంలో మనం కూడా ప్రతి ఒక్కరం సమానమని భావించి ప్రతి దాంట్లో ఉంటే శివాజీ మహారాజు లాంటి వాళ్ళ మనం కూడా తయారవుతాం. మన హైందవ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలనే బాధ్యత చాలా అవసరం వచ్చేసింది. ఎందుకంటే చాప కింద నీరులాగా వస్తుంది పరమతాల పాలన. ఒకవేళ వెళ్ళిపోతే మనము అటువంటి మహాపురుషులు అప్పుడు పుట్టేసరికి పుట్టినారు కాబట్టి 200 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆంగ్లేయులను కూడా వాళ్ళు ఎల్లగొట్టిరు. ఎందుకంటే వాళ్ళ లోపల ఒకటే ఉండే, ఏం చేసినా నేను సంస్కృతి కార్యం చేస్తా, సమాజ కార్యం చేస్తా అని ఒక పట్టుదల ఉన్నది కాబట్టి ఇలా భారతదేశం ఇంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి భారతదేశాన్ని మనము ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోని 100 దేశాలలో హిందుత్వ దేశం అంటే ఒక భారతదేశమే. ఇలాంటి హిందుత్వ దేశం గురించి చాలామంది ఆలోచిస్తున్నారు, దీన్ని ఏ రకంగా అయితే ఖరాబ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకటి చాలామంది అంటే దేవుడు లేడు, కృష్ణుడు లేడు, శివుడు లేడు, ఎంతవరకు ఎంత నీచుడు, ఎంత అవాయకుడైతే మాట అంటాడు, ఇలా భగవంతుడు అనే వాడిని లేడు అనడానికి కూడా సాధిస్తానంటే వాళ్ళ మతాలను ఎంత పెంచుకుంటారో దానికి అనుకూలంగా మనం కూడా మనం పిల్లలను కానీ మనం కానీ హైందవ మతం పట్ల కావచ్చు, సంస్కృతి కార్యం పట్ల కావచ్చు, ప్రతి ఒక్కరము తన వంతు బాధ్యతగా మనకు వచ్చిన వృత భక్తి సాయం మాత్రం కార్యం మీద ఉండాల్సిందే. ఖచ్చితంగా హైందవ రాజ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందే. శివాజీ మహారాజు లాంటి గుణాలను మన పిల్లలకు బోధించాల్సిందే మనం ఖచ్చితంగా. అట్లా బోధించినప్పుడే మనకు మన యొక్క భారతదేశం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇలా ఎన్నో దేశాలు రకరకాలుగా ఖరాబ్ అయిపోయి కానీ భారతదేశం ఎంతవరకు అంటే 100% సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రపంచంలోనే చాలా పెద్దది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ 393వ జయంతి వేడుకలు ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డీజే చప్పళ్లతో ప్రధాన విధుల గుండా ఛత్రపతి శివాజీ విగ్రహంతో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. Ah!
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేరాయిని.